हेलो एव्रीवन दिस इज हर्षा वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु सो हाय गाइस ई रोज वीडियो में मैं चाला डिटेल डिस्कस करतున్నాం सो रीसेंट न्यूज हॉट टॉपिक इन क्रिप्टो इन इंडिया स्पेस लो एनफोर्समेंट डायरेक्टरेट इश्यूज शो कॉज नोटिस टू वज्रक्स क्रिप्टो करेंसी एक्सचेंज फॉर कॉन्ट्रवेंशन ऑफ फेमा 1999 सो ఈ వీడియోలో మనం ఈ పర్టికులర్ కంప్లీట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం సో దీంట్లో నేను ట్రై చేశాను వేరే యూట్యూబర్స్ ఆర్ వేరే బ్లాగ్స్ ఎవరైతే కంటెంట్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కవర్ చేయలేదో కొత్త థింగ్స్ వేరే వాళ్ళు ఎవరైతే చెప్పలేదో మీకు అవి మాత్రమే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం సో దీంట్లో మేబీ మీకు వన్ ఆర్ టూ న్యూ థింగ్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది ఫర్ ది స్పెసిఫిక్ ఈడీ షో కాజ్ నోటీస్ సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటే సో వీడియో కోసంగా ఎన్వర్ చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను 1 lakh rupees గివ్ అవే వీడియో ఒకటి చేశాను ఆ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఫామ్ ఫిల్ చేయండి మీరు కూడా 1 lakh గివ్అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్ సో గైస్ ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈ పర్టికులర్ నోటీస్ ఫస్ట్ థింగ్ ఎవరు ఏ యూట్యూబర్స్ చూపించలేదు నేను చూపిస్తాను సో దీంట్లో కంప్లీట్ బ్రేక్ డౌన్ చేసి మీకు చెప్తాను ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ అవుట్కమ్ ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏమేమి ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీ అందరికీ తెలిసి ఉండాలి సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వచ్చేసి నిన్న ఒక షో కాల్ నోటీస్ అనౌన్స్ చేసిందని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేశారు బట్ ఇది ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ జరిగింది బట్ ఇంకా వజ్రక్స్ వాళ్లకు ఆ నోటీస్ అనేది రీచ్ అవ్వలేదు సో ఈ నోటీస్ ప్రకారం ఏంటంటే వీళ్ళు అండర్ సెక్షన్ 3A ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా గైడ్ లైన్స్ ని వీళ్ళు బ్రేక్ చేశారని చెప్పి వజ్రక్స్ పైన ఈ పర్టికులర్ షో కాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేశారు సో ఫస్ట్ థింగ్ ఏంటి షో కాజ్ నోటీస్ అంటే ఏంటో చెప్తాను సో షో కాజ్ నోటీస్ అంటే నథింగ్ బట్ ఏ కోర్ట్ ఆర్డర్ సో ఆ ఆర్డర్ ప్రకారం ఇన్ కేస్ మీకు షో కాజ్ నోటీస్ వస్తే మీరు ఆ కోర్టులో ప్రజెంట్ అయ్యి మీరు జస్టిఫై చేయాలి సో మీ అగెనెస్ట్ ఏదైతే ఆర్డర్స్ వచ్చాయో ఆ దానికి జస్టిఫికేషన్ ఇచ్చేందుకు కోర్టు మీకు ఛాన్స్ ఇస్తుంది అనమాట సో ఈ షో కాజ్ నోటీస్ అంటే ఇప్పుడు వజీరక్స్ టీమ్ వాళ్ళ డైరెక్టర్స్ ఇద్దరు కోర్టుకు వెళ్ళి ఈ పర్టికులర్ కేసు గురించి డిస్కషన్ చేయాలి ఆర్ జస్టిఫికేషన్ చేయాలి ఆర్ వాళ్ళ మీద పడ్డ సెక్షన్ 3A ఆఫ్ ఫెమా యాక్ట్ ఏదైతే బ్రేక్ చేశారన్నారో వాళ్ళు దానికి జస్టిఫికేషన్ అనేది వాళ్ళు సో ఫస్ట్ థింగ్ అది షో కాజ్ నోటీస్ అంటే సో ఈ పర్టికులర్ సెక్షన్ వీళ్ళ మీద ఎందుకు పడ్డది సో అది డిస్కస్ చేద్దాం సో టోటల్ అమౌంట్ వర్త్ వచ్చేసి 2000 ఎగ్జాక్ట్ అమౌంట్ ఇక్కడ చూడండి స్క్రీన్ లో 2790 crores వర్త్ ఆఫ్ ఫండ్స్ పైన ఈ పర్టికులర్ సెక్షన్ అనేది పడింది సో దెన్ ఈ సెక్షన్ 3A ఏంటి సో సెక్షన్ 3A ఏంటో చెప్తాను మీకు సో సెక్షన్ 3A ఇస్ నథింగ్ బట్ డీలింగ్ ఇన్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఎనీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఫారిన్ సెక్యూరిటీ టు ఎనీ పర్సన్ నాట్ బీయింగ్ అన్ ఆథరైజ్డ్ పర్సన్ సో దీని అర్థం ఏంటంటే ఈ సెక్షన్ 3A ప్రకారం ఏదైతే మీరు ఫండ్స్ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో అబ్రాడ్కి ఫండ్ చేయాలంటే అబ్రాడ్ రిసీవర్ ఎండ్ వల్ల కేవైసీ కూడా బ్యాంక్స్ అనేవి తీసుకోవాలి సో అది బేసిక్ గైడ్ లైన్స్ అండర్ ఫెమా యాక్ట్ సో బట్ వీళ్ళు ఆ సెక్షన్ 3ని బ్రేక్ చేశారు వితౌట్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రిసీవర్ ఎవరైతే అబ్రాడ్ నాన్ రెసిడెంట్ అకౌంట్కి ఏదైతే సెండ్ చేస్తున్నారో అకౌంట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ లేకుండా సెండ్ చేశారని ఈ పర్టికులర్ సెక్షన్ అనేది వీళ్ళు పనిపడ్డది సో అది డీటెయిల్స్ ఇంకా డిస్కస్ చేద్దాం బట్ యాక్చువల్గా ఈ కంప్లీట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రీసెంట్లీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఒక చైనీస్ ఓన్డ్ ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ గురించి అది కేసు అనేది జరిగింది సో హైదరాబాద్లో కొందరిని అరెస్ట్ చేశారు సో ఆ ఇన్వెస్టిగేషన్లో ఈడీనే అరెస్ట్ చేసింది దాంట్లో కూడా సో బిగ్ బిగ్ ఫ్రాడ్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని రిలేటెడ్ టు ఫెమా అన్ని ఈడీనే చూస్తుంది సో దీనిలో చూడొచ్చు ఈడీ సీజెస్ అరౌండ్ 400 crore బ్యాంక్ అకౌంట్ ఫర్ చైనీస్ బెట్టింగ్ యాప్ సో చైనీస్ బెట్టింగ్ యాప్ ఈ పర్టికులర్ న్యూస్ వచ్చేసి August 30, 2020 వచ్చింది సో ఆ పర్టికులర్ న్యూస్కి సంబంధించి ఇంట్రోగేషన్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ ఫ్రాడ్స్టర్ చైనీస్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు వజీరక్స్ని కూడా యూజ్ చేసి వజీరక్స్ ద్వారా అరౌండ్ 57 crore rupees ఫారిన్కి ట్రాన్స్ఫర్ చేశారు సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఈడీకి ఈ పర్టికులర్ వజీరక్స్ పైన ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ జరుగుతుంది సో దీంట్లో ఏం చేశారంటే ఈ చైనీస్ బెట్టింగ్ యాప్ అంటే బేసిక్గా స్మాల్గా చెప్తాను సో వీళ్ళ మల్టిపుల్ కంపెనీస్ డిఫరెంట్ నేమ్స్లో రిజిస్టర్ ఉన్నాయి లైక్ డోకీ పే టెక్నాలజీస్ లింక్యూన్ టెక్నాలజీ సో ఇట్లాంటి మల్టిపుల్ చైనీస్ మల్టిపుల్ అప్లికేషన్స్ రిజిస్టర్ చేసి వాళ్ళు దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్ అనేది రన్ చేశారు సో త్రూ టెలిగ్రామ్ సో టెలిగ్రామ్లో ఎవరైనా ఇన్వైట్ చేసి ఆ బెట్టింగ్లో మీరు స్టార్టింగ్లో వాళ్ళు స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బెట్టింగ్ అనేది విన్ అవుతారు లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను లూజ్ చేశారనమాట సో ఇది కంప్లీట్ స్కామ్ సో ఆ కంప్లీట్ స్కామ్లో ఇంట్రోగేషన్లో ఆ స్కామ్స్టర్స్ ఏం చేశారంటే అరౌండ్ 57 crores ఏదైతే ఈ ఫ్రాడ్స్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్లో ఏం చేశారో దాన్ని అబ్రాడ్కి సెండ్ చేశారు సో అబ్రాడ్కి సెండ్ చేయాలంటే యాజ్ పర్ ఫెమా ఎనీ ఇండివిజువల్ వచ్చేసి 1 year టైం ఫ్రేమ్లో ఓన్లీ 2.5 lakh US dollars మాత్రమే సెండ్ చేయగలనమాట 2.5 lakhs worth of dollars అంటే ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే
అరౌండ్ ఒక 1.85 crores మాత్రమే సెండ్ చేయగలరు. బట్ ఇందులో 57 crores వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. సో దట్ ఈస్ అగైన్ బ్రేకింగ్ ది సెక్షన్ 3A అండ్ అది వన్ రూల్. సో దాని తర్వాత దీనిలో ఏం జరిగిందంటే ఇండియన్ ఐఎన్ఆర్లో క్రిప్టో కరెన్సీస్ని యూఎస్డిటీ కన్వర్ట్ చేసుకొని ఆ యూఎస్డిటీని బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో హెన్స్ ఈ పర్టికులర్ ఫెమా ఇంట్రగేషన్ అనేది వాళ్ళు ఇనిషియేట్ చేశారు టు అండర్స్టాండ్ దిస్ కంప్లీట్ సినారియో ఈ పర్టికులర్ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది. సో దాంట్లో ఆల్రెడీ వజీరక్స్ డైరెక్టర్స్ నిశల్ శర్మన్ పిలిపించి వాళ్ళ ఆఫీస్కి డిస్కషన్స్ అనేవి జరిగాయి. సో యాజ్ పర్ దిస్ ఆర్టికల్ సో స్టేట్మెంట్స్ ఆఫ్ సిఇఓ మిస్టర్ నిశల్ శెట్టి వాజ్ రికార్డెడ్. సో ఆ పర్టికులర్ రికార్డింగ్స్లో వీళ్ళకి ఏం ఐడెంటిఫై చేశారంటే సో ఈ పర్టికులర్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఇండియన్ ఎక్స్చేంజెస్లో చాలా ఫ్లాస్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేశారు. సో అవి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే బుక్ కీపింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, డ్యూ డెలిగెన్స్, యాంటీ మనీ లాండరింగ్ లాంగ్స్, ఇవన్నీ ఫాలో అయ్యే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి నో ఫిజికల్ వెరిఫికేషన్. జనరల్లీ బ్యాంక్స్లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు బ్యాంక్ వెళ్ళి ఫిజికల్గా వెరిఫికేషన్ ఉంటుంది, ఆర్ రీసెంట్గా త్రూ వీడియో కేవైసీ ప్రాసెస్ బ్యాంక్లో అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ యాక్చువల్ కేవైసీ. సో దీంట్లో వజీరక్స్ ఏం జరుగుతుందంటే ఓన్లీ ఆధార్, పాన్ కార్డ్ ఆర్ సెల్ఫీ తీసుకొని దాని తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, బట్ నో ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అది కూడా వన్ ప్రాబ్లమ్కి ఇండికేట్ చేసింది. సో దాని తర్వాత వజీరక్స్ యూజ్ చేసి వాళ్ళు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఆర్టికల్లో. సో దాని తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే వజీరక్స్ డజంట్ కలెక్ట్ ఎనీ ఫార్మ్స్ లైక్ A1, A2 ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. సో A1, A2 ఫార్మ్స్ ఏంటో చెప్తాను మీకు. సో A1, A2 ఫార్మ్స్ ఏంటంటే బేసిక్గా అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఇండియన్ రూపీస్ to the account of a non-resident bank. So, ante foreign country ki meeru funds transfer cheyalante from India, either A1 or A2 form anedi banks collect chestuntaru. So, Vazirax anedi aa A1, A2 forms collect cheyaledu. Endukante manam, it's obvious cryptocurrencies meeru ee wallet kanna send cheyochu. So, even foreign lo unna wallet or any person ki meeru send cheyochu from Vazirax or even any crypto. So, that is not restricted to Vazirax. So, ee account nunchi anna meeru అదర్ కంట్రీస్కి క్రిప్టోకరెన్సీని సెండ్ చేయొచ్చు వితౌట్ ఎనీ డాక్యుమెంట్. సో దాట్ ఈస్ ఇప్పుడు పర్టికులర్ ఫెమా వాళ్ళకు ఈ పర్టికులర్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లా ఏదైతే ఉందో అది క్రిప్టోకరెన్సీస్లో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దెన్ నాట్ ద కేవైసీ ఆఫ్ ద నాన్ వజీరక్స్ వ్యాలెట్స్ ఈస్ కలెక్టెడ్. సో వజీరక్స్ నుంచి ఫండ్స్ మీరు ఏదైతే పర్సనల్ మీ మెటామాస్ వ్యాలెట్కి సెండ్ చేస్తున్నారో, ఏ వ్యాలెట్కి అయితే సెండ్ చేస్తున్నారో రిసీవర్ అండ్ కేవైసీస్ ఏమీ ఉండవు దీంట్లో. సో యాజ్ పర్ దిస్ A1, A2 రిసీవర్ అండ్ నామ్స్ కూడా ఉండాలి. సో దీంట్లో వజీరక్స్ రిసీవర్ అండ్ కేవైసీస్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ వజీరక్స్ గైస్, సో ఎనీ ఎక్స్చేంజ్ ఇన్ దట్ మ్యాటర్. సో రిసీవర్ ఎండ్లో కేవైసీస్ అనేది కలెక్ట్ చేయరు. సో అది వన్ ప్రాబ్లమ్. సో బ్యాంకింగ్ సిస్టమ్లో తీసుకున్నట్లయితే రిసీవర్ ఎండ్లో కూడా కేవైసీ నామ్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. సో బట్ ఇందులో మనకు ఎక్కడికి వెళ్తుంది, ఈ రిసీవర్ ఎండ్లో ఎవరు తీసుకుంటున్నారు ఫండ్స్, ఇండియాలో ఉంటున్నాయి ఫారిన్కి వెళ్తున్నాయి, అవి ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేరు. దాట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ద క్రిప్టో స్పేస్. దెన్ దాని తర్వాత ఈ పర్టికులర్ దిస్ పర్టికులర్ సినారియో వచ్చేసి దిస్ ఈజ్ అ క్లియర్ వయోలేషన్ టు ద బేసిక్ మ్యాండేటరీ యాంటీ మనీ లాండరింగ్ నామ్స్ విచ్ ఈస్ గివెన్ బై ఫెమా గైడ్ లైన్. సో ఈ పర్టికులర్ పాయింట్లో మెయిన్ ప్రాబ్లమ్ అనేది వచ్చిందనమాట. సో ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో బేసికలీ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి చైనీస్ ఫండ్ స్కామ్ గురించి డిస్కషన్ జరిగాయి, బట్ దాంట్లో వాళ్ళు ఈ ఫ్లాస్ అనేవి ఐడెంటిఫై చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ థింగ్, వజీరక్స్ హెస్ బికమ్ ఎ సబ్సిడరీ ఫర్ బైనాన్స్. సో బైనాన్స్కి దాని తర్వాత ఏంటంటే బైనాన్స్కి వజీరక్స్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవి బ్లాక్ చైన్లో రికార్డ్ అయి ఉండవు. సో దాంట్లో ఒక చిన్న థింగ్, నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో వేశాను హౌ టు కనెక్ట్ యువర్ వజీరక్స్ అండ్ బైనాన్స్ అండ్ ఆ రెండింటి మధ్యలో మీరు ఫండ్ ట్రాన్స్ఫర్స్ క్రిప్టో కరెన్సీస్ వితౌట్ ఎనీ ఫీజ్ ఎలా సెండ్ చేయొచ్చో చెప్పాను. సో ఈ స్పెసిఫిక్ ఫీచర్ గురించే వీళ్ళు ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో ఆ స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే మీ దగ్గర బైనాన్స్ అండ్ వజీరక్స్కే సేమ్ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకుంటే రెండు మీరు లింక్ చేసి విత్ ఇన్ బైనాన్స్ టు వజీరక్స్ మీరు యూఎస్డిటీ అండ్ లిమిటెడ్ క్రిప్టో కరెన్సీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఏ వజీరక్స్ బైనాన్స్ సబ్సిడరీ కంపెనీ, ఇవేవి మీకు డైరెక్ట్గా బ్లాక్ చైన్ త్రూ వెళ్ళవు. అందుకే మీకు ఇందులో ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది చాలా ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఉండదన్నమాట. సో ఈ మెథడ్లో అట్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ 880 crores rupees వచ్చేసి బైనాన్స్ నుంచి వజీరక్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అండ్ 1400 crores వచ్చేసి వజీరక్స్ టు బైనాన్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఈ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి దేర్ ఈస్ నో బ్లాక్ చైన్ రికార్డ్. సో ఎందుకంటే విత్ ఇన్ ద బైనాన్స్ టు వజీరక్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్కి అవి ఓన్ అకౌంట్స్ కాబట్టి దాంట్లో మనకు బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. సో అది కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేసింది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఈ పర్టికులర్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. సో ఐడెంటిఫై చేశారు ఈవెన్ ఇన్ ద ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. సో ఇన్ కేస్ మీరు బైనాన్స్లో కాకుండా కూడా వేరే ఎక్స్చేంజ్ వేరే వ్యాలెట్కి కూడా సెండ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వజీరక్స్లో మీరు యూఎస్డిటీ బై చేసి మీ మెటామాస్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా
మీరు వజీరెక్స్లో చేసుకున్నప్పుడు మీకు ఈచ్ యూజర్కి ఒక వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటారో ఆ ఎక్స్చేంజ్ నుంచి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ వజీరెక్స్ గైస్, ఇట్ ఈస్ కామన్ ఇన్ ద క్రిప్టో ఎక్స్చేంజెస్ మార్కెట్. సో ఆ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది, వాళ్ళ క్రిప్టో ఎక్స్చేంజ్ పూల్ వ్యాలెట్ నుంచే మీ వ్యాలెట్కి సెండ్ చేస్తుంది, తప్ప మీ ఇండివిజువల్ వ్యాలెట్ ఏదైతే వజీరెక్స్లో లింక్ అయి ఉందో ఆ వ్యాలెట్ నుంచి సెండ్ అవ్వదు. సో దాట్ ఆల్సో ఈస్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లమ్, ఎందుకంటే దాంట్లో ఐడెంటిఫై చేయలేము, అన్ని ట్రాన్సాక్షన్స్ వజీరెక్స్ కామన్ పూల్ ఐడి నుంచే వెళ్తున్నాయి కాబట్టి ఇండివిజువల్లీ బ్లాక్ చైన్లో మనం ట్రాక్ చేయలేము. ఆ డేటా అంతా వజీరెక్స్ దగ్గర డెఫినెట్లీ ఉంటుంది, ఏ యూజర్ ఏ వ్యాలెట్ పంపించాడని, బట్ నార్మల్ బ్లాక్ చైన్లో ఉండదు. సో అది కూడా వన్ ప్రాబ్లం క్రియేట్ చేసింది. సో ఇవంతా మైండ్లో పెట్టుకొని ఈ పర్టికులర్ ఇంట్రోగేషన్ టైంలో డ్యూరింగ్ March 2022 నవంబర్ 2020 అరౌండ్ 2790 crores విత్డ్రాల్స్ అనేవి జరిగాయి వజీరెక్స్ సెక్షన్ నుంచి. సో దీస్ ఆర్ బేసికలీ విత్డ్రాల్స్. సో ఆ విత్డ్రాల్స్ దాంట్లో ఎంతవరకు ఫండ్స్ ఫారిన్ కంట్రీకి వెళ్ళాయి, ఎంతవరకు ఇండియన్ కంట్రీ యూజర్స్కి వెళ్ళాయో అది ఐడెంటిఫై చేయలేరు బికాస్ ఆఫ్ ద ఫ్లాస్ విచ్ వీ హావ్ డిస్కస్. సో అందువల్ల సో దీంట్లో ఈ పర్టికులర్ ఈడీ ఏమైతే వాళ్ళు సోకాల్ నోటీస్ వజీరెక్స్ పైన ఇష్యూ చేశారు. సో ఇప్పుడు వజీరెక్స్ వెళ్ళి వాళ్ళకు జస్టిఫై చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద ఎక్స్చేంజెస్, సో ఈవెన్ వాళ్ళు ఎనీ ఎక్స్చేంజ్ ఇన్ దట్ మ్యాటర్, సో ద ప్రాసెస్ ఈజ్ సేమ్ ఇన్ బ్లాక్ చైన్. సో రిసీవర్ ఎండ్లో కేవైసీ ఉంటుంది తప్ప, సారీ, సెండర్ ఎండ్లో కేవైసీ ఉంటుంది తప్ప రిసీవర్ ఎండ్లో కేవైసీ ఉండాలనే గ్యారంటీ ఎక్కడే లేదు. సో బట్ మేబీ దీని తర్వాత ఫెమా మే కమ్ అప్ విత్ సమ్ గైడ్ లైన్స్ టు క్రిప్టో ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా. సో ఇది కంప్లీట్ ఈ షో కాజ్ నోటీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ గైస్. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను, బట్ ఈ పర్టికులర్ ఇంట్రోగేషన్లో మనకు మేబీ అవుట్కమ్స్ ఏం వచ్చే ఛాన్స్ ఉన్నాయో అవి చెప్తాను ఇప్పుడు మీకు. సో మేజర్ అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, సో చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బైనాన్స్ టు వజీరెక్స్ ఏవైతే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో, సో అవి మేబీ స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ థింగ్. సో ఎందుకంటే దాంట్లో బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ వెళ్ళట్లేదు, బుక్ కీపింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఫస్ట్ అది స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే విత్డ్రాల్స్ ఇప్పుడు వరకు ఏవైతే వజీరెక్స్ పూల్ అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో మేబీ యూజర్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే రిస్ట్రిక్షన్ పెట్టొచ్చు ఫెమా. సో దాట్ ఈస్ ఆల్సో నాట్ షూర్, మేబీ అనదర్ పాసిబిలిటీ. దెన్ దాని తర్వాత విత్డ్రాల్ లిమిట్స్ కూడా, యాన్యువల్ విత్డ్రాల్ లిమిట్స్ కూడా సెట్ చేసే ఛాన్స్ ఉంది ఫర్ వజీరెక్స్. అండ్ ఫైనల్లీ వజీరెక్స్లో విత్డ్రాల్స్ మేబీ స్టాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మేబీ మీరు వజీరెక్స్ విత్ ఇన్ వజీరెక్సే ట్రేడ్ చేసి సెల్ చేసి అక్కడే బై ఆర్ సెల్ చేసే ఛాన్స్ ఉంటుంది, తప్ప వజీరెక్స్ నుంచి అదర్ ఎక్స్చేంజెస్ ఆర్ అదర్ వ్యాలెట్స్కి విత్డ్రాల్ స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కరెంట్లీ క్రిప్టో స్పేస్లో డెఫినెట్లీ వజీరెక్స్ టు ఎనీ ఎక్స్చేంజ్, నాట్ ఓన్లీ వజీరెక్స్, ఏ ఎక్స్చేంజ్ అయినా సరే విత్డ్రాల్ చేసుకునేటప్పుడు ఆ రిసీవర్ అండ్ కేవైసీ ఎవరూ తీసుకోరు. సో ఫెమా గైడ్ లైన్స్ ప్రకారం అది కంప్లీట్ వయోలేషన్, బట్ మేబీ ఆ స్పెసిఫిక్ వయోలేషన్ వల్ల వాళ్ళు విత్డ్రాల్స్ని స్టాప్ చేసే ఛాన్స్ ఉంది. అంటే క్రిప్టో విత్డ్రాల్స్ని స్టాప్ చేయొచ్చు, మేబీ క్రిప్టో విత్డ్రాల్స్ విత్ ఇన్ వజీరెక్స్ టు వజీరెక్స్ వ్యాలెట్స్ మేబీ పాసిబుల్, బట్ అదర్ వ్యాలెట్స్కి స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ ఇంట్రోగేషన్లో ఏమొస్తుందంటే, మేబీ సిమిలర్ ఇంట్రోగేషన్ మే హ్యాపెన్ ఇన్ అదర్ ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఆల్సో. సో ఇప్పుడు వజీరెక్స్ ఒకటే కాదు, సో వజీరెక్స్తో పాటు మేబీ అదర్ ఎక్స్చేంజెస్, అదర్ ఇండియన్ ఎక్స్చేంజెస్లో కూడా సిమిలర్ ఇన్వెస్టిగేషన్ అండ్ సిమిలర్ రూల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ నా ఒపీనియన్ మాత్రమే బేస్డ్ ఆన్ దిస్ కంప్లీట్ అవుట్కమ్. బట్ ఎనీ ఒక క్రిప్టోలో ఏమి రిస్ట్రిక్ట్ చేయడం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ టు థింగ్స్. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ వజీరెక్స్ షోకాజ్ నోటీస్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్, ఈ పర్టికులర్ షోకాజ్ నోటీస్లో ఏమేమి ఉన్నాయి, ఏం జరగవచ్చు, ఏమేమి అవుట్కమ్స్ రావచ్చు అని. సో అది గైస్ ఈరోజు వీడియో. సో ఈ వీడియోలో మేము కొంచెం కొత్త నాలెడ్జ్ నేర్చుకున్న కూడా, కొత్త థింగ్స్ ఫైండ్ అవుట్ చేసినా కూడా అదర్ దాన్ అదర్ యూట్యూబ్స్. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ రీసెర్చ్కి నాకు చాలా టైం పట్టింది, సో ఎస్టర్డే నైట్ నుంచి. సో ఇట్లాంటి వీడియోస్కి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో అది గెసిన వీడియో, దాట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.